జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. అయితే గతంలో అమిత్ షా గారు అన్నారు, కశ్మీర్ వ్యాలీ లద్దాఖ్లో సాధారణ పరిస్థితులు నెలకొంటే మళ్ళీ స్టేట్హుడ్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పి అన్నారు. అది ఏమన్నా మనం ఈ రాబోయే 1-2 సంవత్సరాల్లో ఏమన్నా అలాంటి పరిస్థితులు ఉన్నాయా చెప్పి? ఎలక్షన్ ఇప్పుడైతే ఎలక్షన్ ఉండదు నా అంచనా ప్రకారం. ఐఎమ్ నాట్ అమిత్ షా టు ప్రెడిక్ట్, కానీ ఇప్పుడున్న ప్రయారిటీస్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రయారిటీస్ ఎలక్షన్ లాస్ట్ జమ్మూ కాశ్మీర్. చాలా ఇంకా పెద్ద హెడేక్స్ ఉన్నాయి, మణిపూర్ ఉంది కానివ్వండి, మిగతా నువ్వు లాంటి ప్లేస్ వస్తుంది, ఇంకా కొత్త కొత్త కాంగ్రెస్ వాళ్ళు తయారు చేస్తారు, ఇంకా అదంతా డీల్ చేయాల్సి వస్తుంది ఒకటి తర్వాత ఒకటి. సో ఇప్పుడు లేని ప్రాబ్లం ఎందుకు ఇప్పుడు తీసుకోవాలని చెప్పి మెయిన్గా అనమాట. సో అది మన ఇప్పుడైతే ఎలక్షన్ ఉండదు బహుశా నా అంచనా ప్రకారం. డెఫినెట్ లోక్సభ ఎలక్షన్ అయితే నడపోయాలి అక్కడ, అది నడుస్తుంది డెఫినెట్గా, కానీ అసెంబ్లీ ఎలక్షన్ నడవదు. అసెంబ్లీ ఎలక్షన్ నడవదు, అది నా ప్రెడిక్షన్, మేబీ ఐఎమ్ రాంగ్, బట్ ప్రయారిటీస్ వైజ్ చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎందుకు లేని పని రిస్క్ తీసుకోవాలని చెప్పేసి అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. ముందు సిచ్యువేషన్ ఇంకా స్టెబిలైజ్ కావాల్సింది, సుప్రీంకోర్టులో ఒక లీగల్ ఛాలెంజ్ ఉంది, ఇదంతా అయినాక చూసుకుందాం, అప్పుడు చూద్దాం ఏం చేయాలనేది. ఇప్పుడున్న దాని ఇప్పుడు అసెంబ్లీ లేకుండా నడుస్తుంది కదండి గవర్నమెంట్, బాగానే నడుస్తుంది. అవును, ప్రాబ్లం ఏంటి? అక్కడున్న 100 MLAలకి మళ్ళీ వాళ్ళ జీతాలు, వాళ్ళ స్టాఫ్, వాళ్ళ డబ్బులు ఇదంతా పెట్టే బదులు ఒక టీం నడిపిస్తున్నారు, బాగానే నడిపిస్తున్నారు వాళ్ళు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎస్, మీరు మనం ఒక డెమోక్రసీ, వీ షుడ్ హ్యావ్ అవర్ ఓన్ ఎలక్టెడ్ మెంబర్స్, అది కరెక్టే. కానీ మీ ఎలక్టెడ్ మెంబర్సే టెర్రరిస్ట్ వస్తే మనం మనం ఏం చేయలేము దాన్ని. సో వీ విల్ నాట్ డూల్డ్ ఎలక్షన్ అంతే అనమాట. అయితే టూరిజానికి పెట్టింది పేరు అక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్లో. అక్కడ అక్కడున్నటువంటి నియమ నిబంధనల వల్ల పైనుంచి ఏ కంపెనీస్ రావడానికి భయపడేవి, ఇప్పుడు ఏమన్నా ఈ 4 సంవత్సరాలు ఏమైనా కంపెనీస్ రావడం ఏమైనా జరిగింది? చాలా వరకు చాలా మన చూసాం కదా ఇన్వెస్ట్మెంట్ సమిట్ జరిగింది అక్కడ, చాలా మటుకు ప్రామిస్. అంటే ఇప్పుడు ఒక ఇన్వెస్ట్మెంట్ సమిట్ వచ్చి ఒక అగ్రిమెంట్ MOU సైన్ చేస్తే అది ఎల్లుండి కంపెనీగా తయారు కాదు, అది టైం పడుతుంది దానికి. వాళ్ళకి ల్యాండ్ ఇవ్వాల్సి వస్తుంది, వాళ్ళకి ల్యాండ్ ఎక్కడ ఇస్తారో అది ఒకటి ఉంటుంది, ల్యాండ్ మీద MOU చేయాల్సి వస్తుంది. మన దగ్గర చూడండి, ఇక్కడున్న కాకతీయ టెక్స్టైల్ పార్కే MOU సైన్ చేయలేదు, ఇంకా అక్కడున్న ఫార్మస్యూటికల్ పార్క్ మన మహబూబ్నగర్ వైపు అది కూడా సైన్ చేయలేదు, ఏం జరగలేదు. సో వీ మన దగ్గర కూడా MOU టైం పడుతుంది, ఒక అంటే ల్యాబ్ టు మార్కెట్ అంటాం మనం ఇప్పుడు. సో ఫస్ట్ వాళ్ళ కాన్సెప్ట్ వచ్చింది, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెడతారు, వాళ్ళకి కావాల్సిన ట్యాక్స్ కన్సెషన్స్ ఇవ్వాల్సి వస్తుంది. జమ్మూ కాశ్మీర్ దగ్గర అంత ట్యాక్స్ రెవెన్యూస్ లేదు, వాళ్ళ మెయిన్ బిజినెస్ టూరిజం, దానికని ఎక్కువ వాళ్ళకి ఎక్స్పోర్ట్ అనేది యాపిల్స్ ఒకటి ఉంటుంది, సాఫ్రన్ ఉంటుంది, అంతే, ఇది రెండే ఉన్నాయి వాళ్ళ దగ్గర. అది కాకుండా మిగతా కూడా మీరు డెవలప్ చేయాల్సి వస్తుంది. సో వాళ్ళ రెవెన్యూ స్ట్రీమ్స్కి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇవ్వాల్సి వస్తుంది, అది హెల్త్ ఉండొచ్చు, మిగతా సెక్టర్స్ ఉండొచ్చు. ఎందుకంటే కాశ్మీర్లో ఎస్పెషల్లీ కాశ్మీర్ వ్యాలీలో ఈ హెల్త్ ఫ్యాక్టర్ చాలా దెబ్బతిన్నది ముందు. ఈ టెర్రరిజంతో ఏమైందంటే ఎవరు డాక్టర్ కూడా అక్కడ వెళ్ళడానికి భయపడుతుండే చాలామంది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో బహుశా డాక్టర్లు వెళ్ళొచ్చు, అక్కడ మెడికల్ కాలేజ్ కూడా స్టార్ట్ చేశారు, కొత్త కొత్త మెడికల్ స్టూడెంట్స్ వస్తారు. అంటే స్టూడెంట్స్ ఆ బ్రిలియంట్, అది డౌట్ లేదు. వాళ్ళ దగ్గర సివిల్ సర్వీస్ ఆఫీసర్స్ ఆల్ ఇండియా లెవెల్లో పర్సంటేజ్ వైస్ జమ్మూ కాశ్మీర్లో అన్నిటికంటే ఎక్కువ పర్సంటేజ్ వైస్, ఎందుకంటే దే ఆర్ వెరీ గుడ్. బట్ వాళ్ళ బ్రెయిన్ వాషింగ్, చిన్నప్పటి నుంచే బ్రెయిన్ వాష్ చేసి రిలీజన్ మీద ఈ ఇస్లామైజేషన్ మీద తీసుకొచ్చి మీరు రాళ్ళు కొడితేనే మీరు ఛాంపియన్స్ అవుతారు, సెక్యూరిటీ ఫోర్సెస్ చంపితేనే మీరు పెద్దోళ్ళు అవుతారని ఒక కాశ్మీరీ పోలీస్ ఆఫీసర్ ఉమెన్ లేడీ ఆ రోజు మాట్లాడారు ఒక పాడ్కాస్ట్లో, నేను విన్నాను. ఒక రొమాన్స్ ఉండే, ఒక ఆర్మ్స్ పట్టుకొని AK-47 బట్టి తిరగడం, ఇప్పుడు తీసుకొని తిరగడం భయం వాళ్ళకి, ఎందుకంటే ఫోటోలో క్రాస్ చేసి పడేస్తారు ఆర్మీ వాళ్ళు, తీసేస్తారు వాళ్ళు. సో ఆ భయం ఒకటి, ఆ భయం ఉండాల్సింది. ఈ ఇన్వెస్టిగేషన్తో డెఫినెట్గా ఇంకా కొంచెం సెంట్రల్ గవర్నమెంట్ పట్టు ఇంకా ఎక్కువైతుంది. రైట్ సురేష్ గారు, వాళ్ళకి న్యాయం జరగాలని ఆశిద్దాం. డెఫినెట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.